ఇంకా పడుకోలేదా? చీకటి అలవాటు అయిపోతే ఏం నిద్ర వస్తుంది? ఏదైనా కథ చెప్పొచ్చుగా. కథ? ఏం కథ? ఏదైనా చెప్పు. కథ అంటే నీకు అమ్మాయి గురించి చెప్తా. అమ్మాయా? ఎవరు? తనని ఫస్ట్ టైం చూసినప్పుడు నా జీవితం మొత్తం తనతోనే గడపాలని నాకు అర్థమైంది. తనతోనే సమయం గడిపాను. నా జీవితం మొత్తం తను లేకపోవచ్చు, కానీ తన జీవితం మొత్తం తనకి నచ్చినా నచ్చకపోయినా నేను మాత్రమే ఉన్నా. తన వల్ల నాకు ఎన్ని కష్టాలున్నా, నా వల్ల తను ఎన్ని కష్టాలు పడినా నవ్వుతూ గడిపేయాలనుంది. త్వరగా చెప్పు, నిద్ర వస్తుంది. ఈ కథ అంతా తనకి ఈ చీకటి. ఎవరు వస్తున్నారు? ఒక్కసారి చీకటి నుంచి వెలుగులోకి వస్తే ఎంత బాగుందో. అయినా వీడికి మనం ఇప్పుడెందుకు గుర్తొచ్చాము? ఏమో నాకేం తెలుసు, ఈరోజు ఇంకెంత ఇబ్బంది పడాలో వీడి వల్ల. ఏంటి వీడు ఇంత సీరియస్ ఉన్నాడు? అవునా, ఏమై ఉండొచ్చు అంటో? ఈ లోకంలో అన్నిటికన్నా ఖరీదైనది నమ్మకం. సంపాదించడానికి సంవత్సరాలు పట్టినా కోల్పోవడానికి కొన్ని క్షణాలు చాలు. దూరమైనప్పుడు కలిగిన బాధ కంటే నువ్వు గుర్తొచ్చేటప్పుడు కలిగే బాధ ఎక్కువగా ఉంది. నా జీవితం ఒక పెన్సిల్తో రాస్తున్నా బాగున్నా, నిన్ను ఈజీగా చెరిపెత్తున్నా. అవునా, నాకు కనిపించట్లేదే. నువ్వు నన్ను చూస్తున్నావు కదా, నీకెలా కనిపిస్తుంది? అవును, వాడు నిజంగానే ఏడుస్తున్నాడు. నువ్వు నేను ప్రేమించుకున్నా, నేను నిన్ను ప్రేమించిన క్షణాలు అప్పుడప్పుడు అనిపిస్తూ ఉంటుంది, నేను స్వర్గానికి వెళ్తానా లేదా నరకానికి వెళ్తానా అని. ఇంకా సేపట్లో తెలుసుకుంటాలే. ఎప్పటికీ తప్పించుకోలేని ఈ చీకటి లాంటి బాధనండి తీసుకెళ్ళేది. చావు మాత్రమే వాడు చూడు, అర్థం చేసుకోవడం చేత కాక ఎలా చనిపోయాడు. నాకు వాడిని చూస్తుంటే నవ్వు వస్తుంది.
వేల నవ్వుకి ఒక అర్థం ఉంది. అందమైన పుస్తకం, కానీ ఒక పెన్సిల్ వల్ల తన జీవితం మొత్తం నచ్చి నచ్చని రాతలతో నిండిపోయింది. ఒక పుస్తకం కోసం పెన్సిల్ తన జీవితమే కోల్పోతుంది, కానీ పుస్తకమే లేకపోతే తనకు విలువే లేదు. వీళ్ళిద్దరికీ వీళ్ళ వల్ల ఎన్నో ఇబ్బందులు నష్టాలు ఉన్నాయి, కానీ వీళ్ళు వాళ్ళ కష్టాలతో ప్రేమగా బ్రతకడం అలవాటు చేసుకున్నారు. కష్టాన్ని బరాయిస్తేనే దానిలో ఉన్న సుఖాన్ని ఆస్వాదించగలం. ప్రతి మనిషి అర్థం చేసుకోవడం తెలియక వీడిలా చావడం కన్నా ఒక పెన్సిల్ ఇంకా బుక్ వీటిని చూసి ఎలా ప్రేమించాలో తెలుసుకుంటే చివరి క్షణం వరకు ఆనందంగా బ్రతకచ్చు. సుఖం మనిషి యొక్క మనసును మారుస్తుంది, కానీ బాధ మనిషినే మారుస్తుంది. ఇంతకీ నేను ఎవరనుకుంటున్నారా?